పాలకూర పకోడీ వేపుడు ఎలా తయారు చేసుకున్నామంటే ముందుగా ప్యాన్ లో ఎండుమిర్చి ఎండు కొబ్బరి వెల్లుల్లి వేసి కాస్త వేగిన తర్వాత నువ్వులు వేసి వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకొని అందులో ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలకూర కరివేపాకులో కాస్త నీళ్లు వరిపిండి వేసి బాగా కలుపుకొని వేడెక్కిన నూనెలో వేసి కరకరలాడేదాకా బాగా వేయించుకొని ముందుగా చేసుకున్న మసాలా పొడి కూడా వేసి కలుపుకొని ఒక ప్లేట్ లోకి తీసి పైన ఇంకాస్త పొడి చల్లుకుంటే పాలకూర పకోడీ వేపుడు రెడీ.